నువ్వేమన్నా సోప్ అనుకుంటున్నావా శ్రీకాంత్ బాయ్? రీల్స్లల్లా ఉన్నట్టు నిజంగా లైఫ్లు ఉండదు. నువ్వు డైలాగ్ అంటున్నావు కదా, డైలాగ్ కొడతా. ఎట్లా కొడతా అంటే ఒకటి గుర్తులా కాలేటట్టే కొడతా. ఎందుకు తెలుసా? డాడీ అంటారు రా రైడర్ శ్రీకాంత్, గుద్దబి వల్ల కొడతా ఓడని ఉండని. ఎందుకంటే నా ఇంకా నా అన్నలు ఉన్నారు ఇద్దరు. నీ అన్నలను చూసి నేను అన్నని నమ్మ తోపు కాదంటున్నా. నేను తోపు గురించి చెప్తలేను బాయ్, నాదేందో నేను చూపించుకుంటా. నా ఇష్టం, నా ఇన్సూరెన్స్, నా ఇష్టం అది. నేను డ్యూటీ గీసి ఏం చేస్తాను? కొట్లాటం చూస్తే నా అన్నలు ఎన్నుకుంటే పైసలు వస్తాయి. ఇట్లా అట్లనా 2018 నుంచి నీవు ఎంత పోలీసులు ఎదుగుతున్నావు మరి? ఇప్పుడు ట్రోలింగ్ చేసినంటే బాండిగా వస్తుంది. ట్రోలింగ్ చేసిన ఎవరు నా పుట్టిందా? వాళ్ళు జోలుకోయినా నన్ను ఎందుకు పెడతారు లంజం వాడుకు? ఇలా ట్యాటూ వేసుకున్న కొంచి వీడియోస్ అన్నింటినే పోతున్నాయి. ఇట్లనా? ఇది ఎందుకు తెలుసా? ఆల్ ఐస్ ఆన్ మీ, హజార్ మందిలో ఉన్నా నజర్ నా మీదనే ఉండాలి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెల్లో. ఈరోజు మరొక వ్యక్తితో మీ ముంగలకు వచ్చేసాం. ఎవరు అనుకుంటున్నారా? అతనికి మా ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇంకోటి ఏంటంటే మనకి చాలా క్లోజ్ వ్యక్తి. ఎటుకైనా థంబ్నైల్ చూసారు, ఎటుకైనా ప్రోమో చూసారు, మన రైడర్ శ్రీకాంత్ ఈరోజు ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈ మధ్యలో రైడర్ శ్రీకాంత్ మళ్ళీ డైలాగులు కొడుతుండు, కొంచెం రాంగ్ వేలో పోతుండు, కొంచెం కరెక్ట్ వేలో పోతుండు. అంటే తిట్టుకుంటూ డైలాగులు కొట్టడం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే తోపు తురుము అనుకుంటుండా ఏమనుకుంటుండు మన రైడర్ శ్రీకాంత్. ఇంకోటి మనకు చాలా కాస్ మనిషి అట్లా అని చెప్పి మళ్ళీ ఒకసారి మీ ముంగలకి రైడర్ శ్రీకాంత్ అయితే తీసుకొచ్చిన. చలో చూద్దాం. నమస్తే శ్రీకాంత్ అన్న. బండి బాయ్ నమస్తే, బిగ్ ఫ్యాన్. నేను పెద్ద ఫ్యాన్. ఈరోజు నీ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు బాగా చిల్లర లెక్కలు చేస్తున్నావు అని చెప్పి. అంటే ఒక్క నిమిషం, బాగా చిల్లర లెక్కలు చేస్తున్నావు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే నీకు నువ్వు తోపు అనుకుంటున్నావు అని చెప్పి. ఇప్పుడు బయట ఉన్నట్టు మన ఇంటర్వ్యూలో కూర్చోదు. ఇప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండొద్దు మనం అన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ అంటే ఓకేనా? కుళ్ళ కుళ్ళ మాట్లాడాలా? కుళ్ళకుళ్ళమాడతా. నువ్వేమన్నా తోపు అనుకుంటున్నావా శ్రీకాంత్ బాయ్? నేను తోపు తురుము అని నేను చెప్పుకోను బాయ్. నాది ఎట్లుంటా అంటే నేను ఒకటి జోలుకోను, అది నీకు తెలుసు. నీతో ఎట్లుంటానో పబ్లిక్ కూడా తెలుసు. నేను ఎంత మంచిగా, నేను మంచోని కాబట్టి నాకు అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. నా ఫాలోవర్స్ అంటలేను, మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ, అందుకనే నాకు వచ్చారు ఆ సపోర్ట్తోని. ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నా, ఎంత హ్యాపీగా ఉన్నా నేను తోపు తురుము అని చెప్పుకోవటలే. నా దగ్గరకు ఎవరైతే వస్తారో మా నొక్కనే పట్టుకుంటా బాయ్. నాకు వేరేతో సంబంధం లేదు, ఒకరే కావాలా. ఎవరు కావాలా? మనకు కావాల్సిన వాడే కావాలా. అది నేను తోపు తురుమని చెప్పుకోను. అంటే నా బాధ ఏంటంటే రీల్స్లల్లా ఉన్నట్టు నిజంగా లైఫ్లు ఉండదు. అంటే అంటే డైలాగ్లల్లా అంటున్నావు? డైలాగ్లల్లా అంటున్నావు అంటే నువ్వు తోపు అంటే నువ్వు వేసేస్తున్నావు డైలాగ్లు. నువ్వు డైలాగ్లు అంటున్నావు కదా, డైలాగ్ కొడతా. ఎట్లా కొడతా అంటే ఒకటి గుద్దలా కాలేటట్టే కొడతా. ఎందుకు తెలుసా? మంచి మంచి లంజోడులకి చాలా అయిపోతుంటాయి కదా. కొందరు ఉంటారు లంజ కొడుకులు, ఏడేంది ఇట్లా డైలాగులు కొడుతున్నాయి, బరాబరు కొడతారా డైలాగులు? నా అకౌంట్, నా రీల్స్, నా ఫాలోవర్స్, నా ఇష్టం రా బాయ్. మీరు ఎవర్రా మధ్యలో లంజ కొడుకులారా? నా ఇష్టం రా, నా రీల్స్ అవి. డైలాగ్ కొడతా, గుద్ద రెంగించుకుంటా. ఎందుకురా కామెంట్లు గీమెంట్లు ట్రోల్స్ అవసరం? మా బిడ్డే డాడీ అంటారు రా రైడర్ శ్రీకాంత్. బాయ్ కూడా కొడతాడు డైలాగులు, ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. కామెంట్ పెడితే వద్దు గలీజ్ మాటలు, ఎందుకంటే నాకు కూడా అమ్ముంది. తురుమని చెప్పుకుంటారు నేను, కుళ్ళ ఉన్న మాట చెప్తున్నా. ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది చెప్తున్నా. డైలాగులు కొడతా నా ఇష్టం అది, బర్ఫులు కొడతా ఏమంటావు బాయ్? నా ఇష్టం అది డైలాగులు కొడతా. నా దగ్గరకు వస్తే గుద్దబి వల్ల కొడతా ఓడని ఉండని. ఎందుకంటే నా ఇంకా నా అన్నలు ఉన్నారు ఇద్దరు. ఎవరు అన్నలు? నా అన్న అంటే ఇగో బాయ్, ఫస్ట్ ఎక్కువ అంటే నాకు ఫస్ట్ లొకేషన్ తెలుసు బాయ్, గెలిపిన లొకేషన్. kidadi.com India's most betting online partner. ప్రతి రోజు ఐపీఎల్ ఫైనల్ టికెట్స్, అట్లనే iPhone 14, అట్లనే ఎయిర్ పాడ్స్, ఇంకా యాపిల్ వాచ్, మరి ఇంకా మీరు 1 kg గోల్డ్ గెలుచుకునే అవకాశం కూడా మీకుంది. అంతేకాదు మీరు లక్కీ అయితే మీ ఫేవరెట్ క్రికెటర్ కలిసే అవకాశం మీకుంది. అంతేకాదు ఈ కిలాడిలో 1300% వెల్కమ్ బోనస్ ఉంటుంది. 200-300 rupees అసలే కాదు, 1300% విత్డ్రా అయ్యాలి అనుకుంటున్నారా? 30 minutes లో మాత్రం మీకు విత్డ్రా అయిపోతుంది. ఒకవేళ విత్డ్రా కాకపోతే 20% ఎక్స్ట్రా వస్తుంది. ప్రతి ప్రొడక్షన్ మీద ఇన్ష్యూర్ గా ఉండాలి. ఈ కిలాడి మన తెలుగు, తమిళ, కన్నడ, మరెన్నో లోకల్ లాంగ్వేజ్ లో మీద ఉంది. డౌన్లోడ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇచ్చేసిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు కిలాడి అయితే చిన్నప్పటికెళ్ళి స్క్వాడ్ స్కూల్ కోతున్నాయి, నేను కూడా స్కూల్ కోతున్నాయి అన్న తెలుసు. అన్న తర్వాత ఇంకా చిన్నప్పటికెళ్ళి పరిచయం అట్లా
ఇంకా మధ్యలో కిషోర్ అన్న జర మస్తు టచ్అప్ అయిపోయాను. ఎట్లా అంటే నేను అప్పుడు మమ్మీ బాలేగా బంగారం ఇట్లా మమ్మీకి బాగాలేకపోతే ఊర్లో ఉన్నా నేను. ఒకళ్ళు అంజోడికి ఇట్లానే ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నీ అమ్మని దింగా నీ అక్కని దింగా అంటే నాకు మా మమ్మీకి బాగాలేప్ప నాకు ఎంత సర్కిట్ కావాలా, నేను ఊర్లో ఉన్నా హైదరాబాద్కి రావాలా, వస్తే అమ్మని దింగేస్తుండే రాలే హైదరాబాద్కి. అన్నకు ఫోన్ చేసిన కిషోర్ అన్నకి, అన్న నన్ను ఇట్లా అమ్మని దింగా అంటున్నా అన్న, నేనేం చేయాలి నాకు అర్థమవుతలే అన్న అంటే, బెటే నువ్వు ఇన్నీ హైదరాబాద్ ఉన్నా అని చెప్పు, నేను పోతున్నాడికి అని చెప్తే, నేను కాన్ఫరెన్స్లోనే ఉన్నా, వాళ్ళు 15 మంది వచ్చారు, నేను కాన్ఫరెన్స్లో ఉన్నా, వాళ్ళ అమ్మని దింగేసిండు బాయ్ నా కోసం మాలో ఉన్నా. అట్లాంటి అన్న నేను లైఫ్ లో చూడలే అన్న. కిషోర్ అన్న నీకుడే చెప్తున్నా నాకు ఈడు ఉంటావా అన్న ఎప్పటికి, అన్న కిషోర్ అన్న నీకుడే చెప్తున్నా నాకు ఈడు ఉంటావా అన్న ఎప్పటికి. చెప్పుకోను ఏడు ఉంటావు అంటే నాకు కుల్లా, ఎందుకంటే నా కోసం నేను ఊర్లో ఉన్నా కానీ అమ్మని దింగేసినావు అంది, అది అనిపి తెలుసు. అంటే ఇప్పుడు నీ అల్లని అంటే నీ అన్నలను చూసి, నేను అన్నని నేను అన్నలను చూసి అంటాను బంగారం. ఇగో అన్నలు ఏమంటారు తెలుసా, నేనున్నా లేకున్నా నువ్వు అమ్మని దింగేయాలి, నేనున్నా లేకున్నా నువ్వు అమ్మని దింగేయాలి. ఒకవేళ నైట్ పూట నేను ఉండ నీకు, నువ్వు ఒక్కరిని పోతుంటావు వేడో చూస్తాడు, అమ్మని దింగేసేయి తర్వాత చూసుకుందాం అంటాడు. అట్లుంటారు అన్న వాళ్ళు. నువ్వు ఎంత దాకా చదువుకున్నావు శ్రీకాంత్? బంగారం నేనా కరెక్ట్ చెప్తున్నా, ఇంటర్ రాగా అది నా రీల్స్ అనేది వచ్చి అప్పుడు ఆపేసిన డిగ్రీ, ఫస్ట్ ఇయర్ వరకు చేసిన చదువుకున్నా నేను బీమస్. నువ్వు ఇంటర్ వరకు చేసిన? నువ్వు ఇంటర్ దాకా చదువుకును. ఇంకోటి ఏంటంటే అమ్మాయిల షోక్ ఎక్కువ అంట నీకు. అమ్మాయిల షోక్ అంటే నాకు అమ్మాయిల షోక్ అంటే ఏమి ఉండదు. నాకు మెసేజ్ చేశారు ఏదో ఫ్రెండ్స్ లేక చేద్దాం బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, నేను ఓకే బెస్ట్ ఫ్రెండ్ లేకనే వాళ్ళకి చాలా మందికి ఇట్లా ఫేమ్ చేసిన, చాలా మందికి తెలుసు గర్ల్స్ బి, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, నాకు కూడా చాలా రెస్పెక్ట్ అంటే చెప్తున్నా రెస్పెక్ట్ నాకు కూడా చాలా మంది ఇస్తారు, నేను వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా ఫేమ్ కావాలని ఉంటుంది కొందరికి, మనం ఎట్లా మనం కొంచెం ఉంది మనకి కూడా వాళ్ళకి కూడా పాపం చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఖుషి అవుతారు అని చెప్పి నేను సపోర్ట్ చేస్తాను అంతే వాళ్ళకి. అంటే అమ్మాయిలకి వేసా అబ్బాయిలకి? అబ్బాయిల అరే అబ్బాయిలకి అంటావా, నేను ఎవరైనా మెసేజ్ చేస్తే రిప్లై కన్ఫర్మ్ ఇస్తా. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పినా కదా వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉర్రు, వాళ్ళైనా నా ఫ్యామిలీ మెంబర్సే. అమ్మా ఈయననేమో యూట్యూబ్ చేస్తా అంటాడు ఆ తిరుగుడు. యూట్యూబ్ అంటే ఒక మాట వింటావా బ్రో, ఏమైందంటే నేను మధ్యలో నాది గొడవ చెప్పిన కదా అన్న వచ్చిందని చెప్పి, నా ఫోన్ పోయింది మధ్యలో 2 నెలలు, నా అకౌంట్ కూడా పోయింది బాయ్, ఏం చేయాలి అర్థమైతలే, చేతిలో 1 రూపాయలు ఏం అర్థమైతలే, నా ఫోన్ పోయింది 13 పోయింది లేక లేక మళ్ళా ఎట్లానైనా వేసి మొన్న 20 రూపాయలు బాయ్ ఐఫోన్ కొనుక్కున్నా, మళ్ళీ స్టార్ట్ చేసిన రీల్స్ నువ్వు అన్నావు ఇందాక మళ్ళీ డైలాగ్ స్టార్ట్ చేసినావు అని చెప్పి. అంటే నువ్వు అంత పెద్ద తోపు అయిపోయినా? తోపు కాదంటున్నా, నేను తోపు గురించి చెప్తలేను బాయ్, నాదేందో నేను చూపించుకుంటా. నేను ఏం చెప్పినా, నా ఫాలోవర్స్ నా ఇష్టం, నా ఇన్స్టాగ్రామ్ నా ఇష్టం, అది వాళ్ళు ఎవరు నాకు చెప్పనికే, మా ఇంట్లో మా మమ్మీ నాకు చెప్పదు ఇంకా చేయబెట్టా అని చెప్తుంది. అంటే మీ మమ్మీ అంటే గుర్తుకొచ్చింది, ఇంతకు ముందు మమ్మీకి హెల్త్ బాగాలేకుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు మంచిగా ఉంది బంగారు, మొత్తం మీద మీరే సపోర్ట్ చేశారు నాకు, చెప్తున్నా కదా పబ్లిక్ కూడా తెలుసు ఎవరు సపోర్ట్ చేశారు. మేము సపోర్ట్ చేసినామని కాదు, మమ్మీని మంచి చూసుకుంటా అని చెప్పి. మంచిగానా ఇప్పుడు డ్యూటీకి ఏమైనా పోతున్నావా, ఇన్కమ్ ఎట్లా వస్తుంది నీకు, ఏం ఒక మాట చెప్తున్నాను, నేను డ్యూటీకి ఇట్టి ఏం చేస్తాను, అంటే కొట్లాటలు చేస్తే నా అన్నలు ఎన్నుకుంటే పైసలు వస్తాయి ఇట్లా అట్లనా? కొట్లాటలు ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఉన్న కేసులే సరిపోయినాయి, కేసులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అన్ని. 2018 నుంచి నీ వెంట పోలీసులు ఎందుకు పడుతున్నారు? మళ్ళీ పోలీసులు ఎందుకు ఎంపడ పడుతారు అంటే, నేను చేసినప్పుడు ఏమో వేరే స్టోరీలలో ఎంపడ పడ్డారు, కేసులు అయినాయి, చాలా కేసులు అయినాయి అయిపోయినాయి, కొట్టేపించుకున్నా, మా మమ్మీ మాట్లాడింది, ఇప్పటికీ మా మమ్మీకి మాట ఇచ్చినా చెయ్యను ఏం చెయ్యను, కేసులు ఇప్పటి నాకు అవసరమే లేదు అని చెప్పేసుకున్నా. ఇప్పుడు మంచిగా ఉంటున్నా, హ్యాపీగా ఉంటున్నా, మొన్న ఫోన్ కొన్నా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన రీల్స్, అందరితో గొడవలు పెట్టుకోను, అందరితో మంచిగా మూవ్ అవుతా, మంచిగా హైదరాబాద్ ఎంతమంది అయితే మనకు ఫేమస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇష్టం, అందరు ఫేమస్ అనే చెప్తా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళు అందరితో మంచిగా ఉంటా, ప్రేమతో ఉంటా. అగర్సే మళ్ళీ నన్ను గెలుకుంటా మాత్రం ఇక నేను చెప్పా, అగర్సే మళ్ళీ నన్ను గెలుకుంటా మాత్రం ఇక నేను చెప్పా, తమ్ముళ్ళున్న వాడితో పెట్టుకుంటే గతే మొదటి. రీసెంట్ గా ఒక గొడవ అయిందని తెలిసింది. రీసెంట్ అంటే ఎవరినో కొట్టినావంట? కొట్టినుండే వస్తాయి తర్వాత తెలుస్తా కదా, తర్వాత తెలుస్తా అదే వస్తుంది. అంటే నువ్వు కొట్టినా అంటే నన్ను నేను తమ్ముళ్ళక చూసుకున్నా వానికి, అది వానికి తెలియాలి, తమ్ముడు అంటే సొంతం తమ్ముళ్ళక చెప్పినా వద్దు పెట్టా తమ్ముడు తమ్ముడు అని చెప్తే వాడు, నేను ఎవడో తెలియాలంటే నా తమ్ముడాను ఫస్ట్ అని చెప్పి, నా తమ్ముడు అని చెప్పి పేరు చెప్ప, వచ్చినాక అలాగ అర్థమవుతుంది, ఎవరో తీసుకురంట మనకి కూడా తెలియదు, అదే ప్రూఫ్ అంతే. ఇప్పుడు ఈ గొడవలు ఈ లొల్లీలు ఈ పంచాయతీలు ఇవి కాకుండా నేను లైఫ్ లో సెట్ అయిపోయి, ఇప్పుడు నేను లైఫ్ లో ఇగో లైఫ్ ఎట్లా మూవ్ అవుదాం అనుకున్నాను, మంచి హ్యాపీగా మా మమ్మీని మంచిగా చూసుకోవాలా, నాకు మా మమ్మీ మా డాడీ మా తాత మా నాయన మా నలుగురు నాకు
చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళని మంచిగా చూసుకుంటే చాలు. ఫ్యూచర్ లా ఎట్లుండాలంటే నేను జర వేరే హైలా వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా పబ్లిక్ నాకు సపోర్ట్ చేస్తే మాత్రం కన్ఫర్మ్. మీలాంటి వాళ్ళు ఉంటే సపోర్ట్ కన్ఫర్మ్ చేసా. వాళ్ళు సపోర్ట్ చేసిన బట్టే నువ్వు ఇంత మంచిగా కానీ నువ్వు చాలా మంది సపోర్ట్ అంటే ఇగో ఇప్పటికి ఇగో నా టైటిల్ ఇప్పించుకోరు రైడర్ శ్రీకాంత్ అని చెప్పి అయ్యా నేను అనుకోలే బంగారం నేను ఇంత అనుకోలే నాకు ఇంతమంది ఇంత ఇంతగానో ప్రాణం ఇస్తారా నా కోసం రైడర్ శ్రీకాంత్ అని ఇప్పించుకునేటోళ్ళు అని చెప్పి అనుకోలే లైఫ్ లాభిమానం సల్లగుండా ఇట్లా అవుతానని సపోర్ట్ లేదు ఓన్గా నువ్వు ఇంకా మంచిగా ఎదగాల శ్రీకాంత్ ఎట్లా అంటే నువ్వు ఆ తిరుగుడు మానుకోవాలా మంచిగా ఉంటే అప్పుడు నువ్వు సెట్ అవుతావు. మానేసిన బంగారం ఇప్పుడు తిరుగుతలేగో ఎక్కువ తిరిగేదంటే ఓడుతుంది కాగో ఎక్కువ పొద్దుగా లేస్తే ఇద్దరు ముగ్గురు దోలు నా దోస్తులు ఉంటారు దోస్తులు కలిసి కిషోర్ అన్న వాళ్ళ నువ్వు రైడర్ శ్రీకాంత్ అని పేరు పెట్టుకున్నావు కదా రైడర్ శ్రీకాంత్ అని పేరు పెట్టుకోగానే అంటే నువ్వు రివీలింగ్ కొడుతున్నావు రైడింగ్ చేస్తా డైలాగులు కొడతా అన్ని చేసాం మన డబల్ కమిట్ ఉంటుంది అనుకో అట్లా పోయి ఉంటుంది ఇట్లా పోయి ఉంటుంది అంటే డైలాగులు కొట్టుకుంటే రైడింగ్ రైడర్ శ్రీకాంత్ అని పెట్టుకున్న తర్వాత నువ్వు రైడింగ్ నేర్చుకున్నావు లేదంటే లేదు ఫస్ట్ నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి రైడర్ శ్రీకాంత్ అని పెట్టుకున్నా నాకు ఎయిత్ క్లాస్ లో బండి ఇప్పించుండే మమ్మీ అప్పుడు గిఫ్ట్ డ్యూకు అప్పటి నుంచి బండి లేపుతుండే ఇంకా ఇన్స్టాగ్రామ్ అందరు రీల్స్ చేస్తారు అని చెప్పి వీళ్ళందరూ చేస్తారు కదా అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేసిన డైలాగులు కొట్టిన నింబి కొట్టిన బండి లేపిన అన్ని చేసిన చెప్పినా కదా ఇప్పుడే డబల్ కమిట ఇట్లా పోయి ఉంటుంది అట్లా పోయి ఉంటుంది మనం అంటేనే పబ్లిక్ పబ్లిక్ అంటే మనం ఆ జుట్టుకి కలరు నువ్వు కలర్ అంటే చెప్తున్నా పబ్లిక్ ఏంటంటే మోడల్ మనకు నచ్చాలి పబ్లిక్ కి మన పబ్లిక్ కొంచెం చూపాలి ఎందుకంటే కొందరు ఉంటారు తెలివి వాళ్ళు ఉంటారు పూర్వలు అంటే నేను తమ్ముళ్ళు నా చిన్న చిన్న తమ్ముళ్ళు నాకు ఉంటారు నాకు లైక్ చేసేటోళ్ళు వాళ్ళకి ఇష్టపడేటోళ్ళకి అంటే నన్ను చూసి మంచిగా హ్యాపీగా ఫీల్ కావాలి ఇట్లా నన్ను చూసి అన్న ఇట్లా అయ్యా ఇంత మంచిగా ఉంటాడు ఇట్లా ఉండాలి అంటే నాకు ఇష్టం బంగారం అందరు చిల్లర అనుకుని ఏమనుకో నాకు తెలియదు అది నా ఫాలోవర్స్ కి నేను ఇట్లా చూపిస్తేనే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ నన్ను నాకు ఫాలో అవుతారు వాళ్ళు నాకు ఎక్స్పెక్ట్ ఇస్తారు చూసుకుంటారని చెప్పి చాలా వీడియోస్లో చూసిన అంటే ఇలా టాటూ వేసుకున్నప్పటి నుంచి వీడియోస్ అన్ని ఇట్లనే పోతున్నాయి ఇట్లనా ఇది ఎందుకు తెలుసా ఆల్ ఐస్ ఆన్ మీ హజార్ మందిలో ఉన్నా నజర్ నా మీదనే ఉండాలి ఇది ఎందుకు తెలుసా ఆల్ ఐస్ ఆన్ మీ హజార్ మందిలో ఉన్నా నజర్ నా మీదనే ఉండాలి అంటే అందరికన్నా నా మీద ఉండాలి ఆ క్యాప్షన్ ఇది ఆల్ ఐస్ ఆన్ మీ మళ్ళా ఉత్తనే పేరేపించుకున్నాం ఆల్ ఐస్ అరే ఉన్నాయి బంగారం చాలా ఉన్నాయి ఫుల్ వేసుకున్నాయి కదా షర్టు ఇంటి పోయేటట్లేవు ఇంటికి ఎందుకు బంగారం కరెక్ట్ 9 లోపు ఇంట్లో ఉంటా మమ్మీకి 9 లోపు ఇంట్లో ఉంటా తిరిగా ఎక్కువ తిరిగా ఏమో చెప్పినా కలుస్తా అన్న వాళ్ళ కలుస్తా మంచిగా ఉంటా అందరితో ప్రేమతో మా ఎల్లినర్లో మాత్రం మనకు మంచి ఇజ్జత్ ఉంది అనుకో దగ్గరికి మంచి అందరు అన్న అంటే తమ్ముడు అంటారు తమ్ముళ్ళకి తమ్ముడు అంటే అన్న అంటారు మన తమ్ముళ్ళు ఉంటారు దిన్ను వాళ్ళు గ్యాంగ్స్టర్ వాళ్ళు మనీ అన్న వాళ్ళు చాలా మంది తమ్ముళ్ళు నేను ఇట్లా ఫోన్ చేస్తే అవతలో ఓడనుండని మంచిగా చూసుకుంటారు అనుకో తమ్ముళ్ళు వాళ్ళు మస్తు చాలా పేర్లు చెప్పుకో పేర్లు ఇంతమంది పేర్లు చెప్తే ఒకరు పేరు చెప్పి ఒకరు పేరు చెప్పిపోతే చాలా మంది ఫీల్ అవుతారు ఏమనుకోకూరు రా సరేనా నా నోట్లోకి వచ్చేసి నేను చెప్పేసిన పేర్లు అంతే అందరి పేర్లు అయితే చెప్పలేను కదా బంగారం పాట రైడర్ శ్రీకాంత్ అన్న పాట ఒకసారి వాడచ్చు కదా నా పాట నేను ఎట్లా నీకు ఇష్టమైన రీసెంట్ వచ్చే పాట వాడు నాకు ఇష్టమైన అంటే ఇప్పుడు అప్పుడు చాలా హిట్ అయిందంటే ఒకటి ఫస్ట్ ఎల్బినా గారు ఇలా కలా పేరున్నోడు అదొకటి తర్వాత రైడింగ్ కా హే రాజా హే రక్తార్ మే అదొకటి ఇంకోటి ఏదేమో లాస్ట్ ఒకటి ఇది వేపించినాక సోషల్ మీడియా కే నా మిన్కా అల్చలే అది సోషల్ మీడియాలో మనం నామ్ ఉంది కూర్చొనే గమనించలే పేరు రైడర్ శ్రీకాంత్ అని చెప్పి హైదరాబాద్ కాదు దునియాకి మాలుమే మంచిగా ఉండు శ్రీకాంత్ ఇంకా మంచిగా ఉంటా బంగారం నువ్వు మంచిగా ఉంటా నేను ఎప్పటికీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నావు కదా మంచి హ్యాపీగా ఉంటా ఎవరితో గొడవలు పెట్టుకోను నాదేందో నేను చూసుకుంటా కానీ నా దగ్గరకు వస్తే మాత్రం వదిలే బంగారం అది అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి అంటే మన మీదకి వచ్చినా తట్టుకొని పోవాలా తట్టుకొని పోతాం అంటే మరీ అనకాడికి వస్తే మాత్రం మరీ అంత దిగజారొద్దు తట్టుకొని పోయినప్పుడు మనం ఎదుగుతామని చెప్పి నాకు కొంచెం తెలుసు ఉంటారు మీద ఆ లంజోడుకులు ఉంటేనే మనం ఎదుగుతాం ఇంకా గలీజ్ మాటలు వస్తాయి నాకు నా మాటలు పబ్లిక్ వినలే కానీ ఎక్కువ ఫుల్లా చెప్తున్నా లైవ్లా ఇవాళ రేపు బేకార్ లంజోడుకులు ఎక్కువైపోయారు అట్లా లంజోడుకులు ఉంటే మన జాంటలు పోయి ఫరక్ పడదు అవును ఎందుకంటే
ఆ ట్రోలింగ్ అని చెప్పి ఇవని చెప్పి అరే మేము చేసినాం అమ్మకి నవ్వండి ఇట్టలేదు మా అంటే ట్రోలింగ్ చేసామేమో తిడతావేమో మా అంటే పబ్లిక్ మమ్మల్ని తిట్టామని ఖుషి అవుతారేమో కొంతమంది లంజవాడికి అగర్సెన్ దొరికినప్పుడు నిన్ను కొట్టినప్పుడు కుప్ప చేసినప్పుడు పబ్లిక్ నిన్నేం చేశారు తెలుసా మా వాళ్ళు నాకు సపోర్ట్ చేసే ఎంత ఖుషి అవుతారు తెలుసా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇంకా రే బాబు వీడియో వస్తుందావు బిడ్డ నీ వస్తుంది అవకట్టు దోప్రాజ్ నీ తమ్ముందు వస్తుంది నువ్వు తెప్పించినది ఖుషియా కావు అయిపోయి చూసిరా ఇట్లా గొడవలు ఈ సోషల్ మీడియా ఇవన్నీ మనం పెట్టుకోకుండా పంచాయతీలు మంచి ఉండి బతకాలి ఒక ఇజ్జత్తో ఉన్నాం మనం ఇంత పేరు సంపాదించుకోం దేనికి అది మగిట్లు ఉండకుండా వాళ్ళ మీద ఎవరు ఒక ఈడు ఈయన మీద ఎవరు ఒక ఆడు ఎందుకు ఇవన్నీ మంచిగా ఉండదు ఒక అంటే ఒక పేరు వచ్చిన చీడి వేసే వానికి 100 మంది పంపిస్తారు వీడియో అరే నీ మీద ఇట్లా వేసిండు అని చెప్పి నీకు ఏ పేరు ఉండదు లౌడ్ ఉండదు లసంగా ఉండదు నువ్వు వాళ్ళని ట్రోల్ చేస్తే నువ్వేం ఫేమస్ అవుతావా పోనీ 10 మంది అని ఇష్టపడే 10 మంది నేను తిడతారు ఎవరైతే ట్రోల్ చేస్తారు ఇష్టమా నాతో వీకి ఆ నెత్తిలో పెడితే మహిళలు లంజోడు కాదు ఫుల్ చిన్నది ఇది అట్లా ఎంతమంది ఎన్ని మాటలు తిట్టుకుంటారు అంటే మేము తిట్టుకుంటాం మా నా దోసులు తిట్టుకుంటారు నా ఇష్టమైన నా పక్కన వాళ్ళు తిడితే అంతమంది దోసులు కలకలను ముట్టి చచ్చిపోరా నీకేం కాదు మీ అమ్మాయి వద్దుపేట అయ్యో మీరు మంచిగా ఉండాలి మీకు కావాలంటే మా దగ్గర రారి మీకు సపోర్ట్ చేస్తాం నీకే స్టోరీ పెడతా అన్ని పెడతా వీడియోలు చేసుకో నువ్వు కూడా కొంచెం చేసుకో మనం బాగుంది ఇట్లుండాలి ఎట్లుండాలంటే ఇప్పుడు నువ్వు నీ పిల్లలు ఎట్లా లవ్ చేస్తావు మమ్మల్ని అట్లా లవ్ చేయాలి నిన్ను లవ్ చేస్తాం అంటుంటే నిన్నే పెళ్లి చేసుకుంటా ఇంకేం కావాలా ఇంట్లో పెట్టుకుంటా అట్లా అంతే మంచిగా ఉండాలా మా బంగారం చూసి నేర్చుకోరు మంచి బంగారం మనం మంచి ఉంటామే అందరితోటి కానీ అందరూ వేరేలో ఏమో అనుకుంటారు కానీ నాకు వస్తాయి వద్దు పోనీ నాకు శ్రీకాంత్ ఎప్పటించో పరిచయం కానీ ఇంతవరకు మేము ఒక ఫోటో దిగాలి ఒక వీడియో చేయాలి ఈరోజు ఫస్ట్ టైం ఒక రీల్ చేసినాం నైట్ ఒక రీల్ చేసిన అంతే జస్ట్ ఏదో టైం పాస్ కి ఎన్నోసార్లు కలిసినాం ఎన్ని గిన్నె సార్లు కలిసినాం పబ్లో పోయినాం కుప్పా తిరిగినాం కానీ ఒక ఫోటో దిగాలి స్టోరీ పెట్టాలి అట్లా అంటే మన బాండింగ్ అనేది కలిసి ఉండాలా అని విడిపోయి అట్లా 10 మందిలో కలిసి పేరు తెచ్చుకోకూరి ప్లీజ్ రైట్ శ్రీకాంత్ భాయ్ మన శ్రీకాంత్ దీనంగా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుండు మంచిగా నా తరఫు నుంచి చూసేవాళ్ళు పోనీ ఈయన తరఫు నుంచి చూసేవాళ్ళు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఛానల్ అయితే లింక్ నీ సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు కూడా ఉంటారు ఇష్టపడేటోళ్ళు చెప్పు వాళ్ళకి ఉంటారు మా శ్రీకాంత్ ఇది నా బంగారం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోరు ఎట్లా అన్నా ఈయన ఛానల్ పేరు వచ్చేసి రైడర్ శ్రీకాంత్ వీడియోస్ నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేసిన రైడర్ శ్రీకాంత్ వీడియో ఎంటర్టైన్మెంట్ అంటున్నా మొత్తం నా మాటలు ఇంటర్నే పాడాలంటున్నా మొత్తం బుర్ర పాడేస్తా చలో చూడు బాయ్ బాయ్.